గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు ఓఈజేఎస్సీ విద్యార్థి సంఘాలు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై గవర్నర్కు వివరించారు. 2009 నుంచి ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారని తెలిపారు. జేఏసీ విద్యార్థి సంఘాల 12 డిమాండ్లపై సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు గవర్నర్. తగిన చర్యలు తీసుకునేలా గవర్నర్ ఆదేశాలు జారీ చేస్తామన్నారని జేఏసీ సంఘాల నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ తమిళసై గారు చాలా సానుకూలంగా మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ని తక్షణం పిలిపించి ఎన్ని ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, విశ్వవిద్యాలయాలలో ఎన్ని అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, జూనియర్ కాలేజ్ లెక్చరర్ల నోటిఫికేషన్ 2008లో వస్తే 12 సంవత్సరాలుగా జూనియర్ కాలేజీలకు నోటిఫికేషన్ లేక 131 డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి 2600 పైచిలకు ఉద్యోగాల గురించి గవర్నర్ గారికి వివరించాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరితో సుదీర్ఘంగా చర్చించి నోటిఫికేషన్ల విషయమై నేను చర్యలు తీసుకుంటానని, త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో కూడా పర్యటన చేపడతానని చెప్పడం మాకు చాలా సంతోషించింది. ఉద్యోగాలలో ఇంతవరకు కూడా 30,000 ఉద్యోగాలు వేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మేమందరం కూడా 2009 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామైనప్పుడు మా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నాం, భూమి లేని వాళ్లకు భూములు వస్తాయనుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నది. గవర్నర్ గారికి మీరు యూనివర్సిటీల యొక్క బ్లాక్ గ్రాంట్లు పెంచాలని చెప్పాం, యూనివర్సిటీలను స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్పాం. వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, జేఎన్టీయూ కానీ, మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీలో ఉన్న మన ఉద్యోగ నియామకాలని వెంటనే నోటిఫికేషన్ చేయాలని చెప్పాం. వారు కూడా మేడం గారు సానుకూలంగా స్పందించారు.